ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. ఈ రోజు నేను మీ ముందరకి హీరో ప్యాషన్ ఎక్స్టెక్ అయితే తీసుకొచ్చాను. ఈ బండి ఈ రోజు నేను మీ ముందరకి తీసుకురావడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే ఇది మనకి బోల్డ్ ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈ సెగ్మెంట్ లో మనకి దీనికి కాంపిటేటర్స్ అయితే చాలా ఉన్నారు. వాటికన్నా ఈ బండి ఎందుకు తోపు అనేది అయితే ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాము. సో మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందర కావలి శ్రీదేవి మోటార్స్ కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఈ బండి రివ్యూకి ఇచ్చినందుకు. సో ఏ టు జెడ్ ఫటాఫట ఈ బండి డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు మన ముందులుంది కదా ఇదే హీరో మోటార్ కార్ నుంచి సరికొత్త ప్యాషన్ ఎక్స్టెక్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసి 77,208 rupees అయితే పడుతుంది. మన దగ్గర ఉంది డ్రమ్ వేరియంట్ అనమాట. అదే మీరు డిస్క్ వేరియంట్ కనుక చూసుకుంటే ఇంకొక 2,000 లేదా 3,000 ఎక్కువ అయితే అనుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పింది వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. సో ఫస్ట్ లుక్స్ వైజ్ గా చూసుకునే పని అయితే చాలా చేంజెస్ అయితే చేశారు వీళ్ళు లుక్స్ పరంగా. సో ఇంతకు ముందు మనకు వచ్చే ఓల్డ్ ప్యాషన్ కి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బిఎస్6 నార్మ్స్ అయితే వస్తుంది. మనకి బండి ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే వస్తుంది అనమాట. దీని గురించి అయితే చాలా మాట్లాడాలి, ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ లుక్స్ పరంగా చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి చాలా మస్కులర్ గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కనుక చూసుకుంటే ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగుంది అనమాట ఫ్రంట్ నుంచి లుక్. సో మనకి బండి సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ప్యాషన్ అని అయితే రాస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద గ్రాఫిక్స్ అయితే ఉంది ఎక్స్టెక్ అని. అండ్ ఇక్కడ i3s అని అయితే రాస్తుంది, ఎందుకంటే ఇది వచ్చేసి i3s టెక్నాలజీ అయితే వస్తుంది. దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హీరో అని అయితే రాస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి డిఆర్ఎల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ సెటప్ కూడా అయితే ఉంది. సో ఈ ప్రొజెక్టర్ సెటప్ కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ అయ్యింది అనమాట. సో చూస్తున్నారు కదా మీరు అయితే లైటింగ్ ఫోకస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హీరో లోగో అయితే ఉంది. అండ్ టైర్స్ కనుక వచ్చేస్తే మటుకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 80/100/18 inch అలా వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ బ్యాక్ టైర్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే 80/100/18 inch అలా వీల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఈ హీరో ప్యాషన్ ఎక్స్టెక్ వచ్చేసి 113cc ఇంజన్ తో అయితే వస్తుంది. హైయర్ టార్క్ సైడ్ అయితే ఉంటది అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఎక్సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్టర్ సిస్టమ్ తో అయితే వస్తుంది. ఇది మనకి ఎక్సలెంట్ ఫ్యూల్ ఎకనామీ రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో పవర్ అవుట్పుట్ వచ్చేసి 9.02 bhp అయితే ఉంటుంది 7500 rpm దగ్గర. అంటే ఈ బండి మనకి హైయర్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ టార్క్ వచ్చేసి 9.79 Nm అట్ ద రేట్ 5000 rpm అయితే ఉంటుంది. అంటే ఈ బండి మనకి హైయర్ పుల్లింగ్ కెపాసిటీ తో వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఈ బండి వచ్చేసి రివల్యూషనరీ i3s సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట. బేసిక్ గా i3s స్విచ్ అయితే మనకి ఇక్కడ ఉంటది. దీన్ని మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది నేను మీకు రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు ఎట్లా వర్క్ అయ్యింది అనేది అయితే చూపిస్తాను అనమాట గోప్రో వ్యూ లో. అండ్ ఇంకా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకి వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేశారు. మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. మీరు కనుక ఇక్కడ చూసుకుంటే మీకు స్పీడ్ అయితే ఉంది. అండ్ ఓడోమీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూట్రల్ లైట్, లో ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ i3s ఇంజన్ మాల్ ఫంక్షన్ వస్తుంది, హై బీమ్ వస్తుంది, ఇండికేటర్ వస్తుంది. అండ్ సేఫ్టీ పరంగా వీళ్ళు సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ కూడా అయితే ఇచ్చారనమాట. మీటర్ పరంగా వీళ్ళు దీంట్లో చాలా చేంజెస్ అయితే చేశారు. ఈ బండి మనకు వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే మనకి ఇందులో నావిగేషన్ అసిస్ట్ అయితే రాదు, బట్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది. దీన్ని యూస్ చేసుకుని మీరు కాల్స్ మెసేజెస్ ఏమన్నా వస్తే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. వీళ్ళది హీరో రైడ్ గైడ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇదంతా వర్క్ అయ్యింది, బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ మంచి విషయం ఇంకోటి చూసుకునే పని అయితే లాంగ్ రైడ్స్ కి వెళ్లే వాళ్ళకి ఛార్జింగ్ తో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరైతే ఇక్కడ చూస్తున్నారా ఇది యూఎస్బి ఛార్జింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒక యూఎస్బి ఏ టైప్ అయితే సాకెట్ ఇచ్చారు. దీన్ని యూస్ చేసుకుని మీరు మీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమన్నా ఛార్జ్ చేసేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, పాజ్, ఇండికేటర్, హార్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి i3s బటన్ ఉంది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది అనమాట. అండ్ సేఫ్టీ విషయానికి వచ్చేస్తే ఈ బండి మనకు వచ్చేసి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ తో అయితే వస్తుంది. సో సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకి సెల్ఫ్ అయితే అవ్వదు. ఒకవేళ ఇంజిన్ ఆన్ లో ఉన్నా కూడా సైడ్ స్టాండ్ వేసేస్తే ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. నేను మీకు లైవ్ డెమో అయితే చూపిస్తాను అది గోప్రో వ్యూకి వెళ్ళాక. అండ్ ఈ బండి వచ్చేసి మనకి చైన్ కూడా అయితే కవర్ అయితే వస్తుంది, చైన్ గార్డ్స్ అయితే వస్తుంది. సో మీరు వర్షాకాలంలో తిరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చైన్ కి మట్టి అండద్ది, బురద అండద్ది అని అయితే. అండ్ ఇక్కడ శారీ గార్డ్ అయితే వస్తుంది. అండ్ ఫుట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ సీట్ చూసుకుంటే సీట్ అయితే మంచి బ్రాడ్ అండ్ వైడ్ గా అయితే ఉంది. అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది అనమాట, చాలా మెత్తగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్ అయితే ఉంది. అండ్ వెనకాల చూసుకుంటే మనకైతే టైల్ లైట్ ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి అయితే కాదు, ఇది హాలోజన్ టైల్ లైట్ అయితే వస్తుంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి బోత్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ సెటప్ అయితే ఉంది. ఈ డ్రమ్ బ్రేక్ వచ్చేసి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. మనం వెనకాల బ్రేక్ కనుక అప్లై చేస్తే ముందల్ది కూడా లైట్ గా అప్లై అయ్యింది. సో చూసారు కదా బండి ఓవర్ వ్యూ అయితే. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకుని టెస్ట్ రైడ్ కి అయితే వెళ్ళాము. రైడ్ కంఫర్ట్, రైడ్ ఎక్స్పీరియన్స్, హ్యాండిలింగ్, పవర్ ఇదంతా ఎలా ఉంది అనేది అయితే చూద్దాము.
సో ఇప్పుడు మనం ఈ బండి వేసుకొని అయితే కొంచెం దూరం అయితే వెళ్దాము. సో ఈ బండి ఇనిషియల్ పికప్ అయితే చూస్తున్నాను, నేనైతే ఫుల్ రేస్ చేసి వదులుతున్నాను. బండి అయితే చూడండి పైకి అయితే లేస్తుంది, అంత మంచి పవర్ అయితే ఉందన్నమాట బండి నుంచి మనకి. సో బండి మూమెంట్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది, చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, ఎటువంటి వైబ్రేషన్స్ లేవు, ఏం లేవు. నేను ఒక 50-60 స్పీడ్ అయితే లాగుతున్నాను, నాకు ఎక్కడ ఏమైతే అనిపించట్లేదు అనమాట, మంచిగా అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి రోడ్డు కిందకైతే దిగుతాము, చూద్దాం అసలు ఆఫ్ రోడ్ లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏంది అనేది. మెయిన్ మనకి ప్యాషన్ అంటే ఆఫ్ రోడ్ కి ఎక్కువ వాడతారు. సో చూస్తున్నారా నేను మట్టి రోడ్లో వెళ్తున్నా, ఇటువంటి రోడ్లు వెళ్తున్నా, ఇటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు మనకి. బండి అయితే ఎటువంటి రోడ్స్ లోకైనా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంత దూరం దూరంలో కూడా ఇబ్బంది అయితే ఏం ఉండదు. అండ్ చెట్లు తుప్పలు అన్నిట్లోకి అయితే తీసుకెళ్లిపోయాను నేనైతే, చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్షన్ పరంగా, పికప్ పరంగా ఇనిషియల్ టార్క్ అయితే బాగుంటది అనమాట ఈ బండిలో మనకి. సో బుడత రోడ్ లో కూడా మనకి కంట్రోలింగ్ మెనరబిలిటీ అన్ని అంతా అయితే బాగుంది. సో బండి అయితే ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి అయితే ఎక్కేసాను. స్పీడోమీటర్ కూడా మీకు స్పీడ్ చూపించలేదని అయితే అనుకోకండి, యాక్చువల్లీ ఇది వచ్చేసి కొత్త బండి, బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట, షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చాను. వాళ్ళు ఇబ్బంది అయింది అని చెప్పి అయితే వాళ్ళు స్పీడోమీటర్ కనెక్షన్ అయితే తీసేశారు. సో ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ స్టాండ్ అయితే కిందకి వేసేసాను, మీరు చూస్తున్నారు కదా. సైడ్ స్టాండ్ కిందకి వేస్తే బండి అయితే ఇంజిన్ ఆగిపోయింది, బండి ఎంత రేజిస్తున్నా బండి అయితే పనిచేయట్లేదు అనమాట. మళ్ళీ సైడ్ స్టాండ్ తీసేసి స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మీకు ఇప్పుడు నేను i3 సెట్ పని చేస్తాను అనేది అయితే చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు సైడ్ ఆగాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ముందర ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయనుకోండి, i3 ఆన్ లో ఉంది కాబట్టి బండి అయితే ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతాడ. i3 లైట్ అయితే వెలిగింది, చూస్తున్నారా మీరు. ఇప్పుడు ఇంజిన్ అయితే ఆఫ్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే క్లచ్ పట్టుకొని ఊరకట్లో నొక్కుతా క్లచ్, చూస్తున్నారా బండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మీరైతే అక్కడ చూడొచ్చు డిస్ప్లేలో మనకైతే కనిపిస్తుంది, అట్లా ఆ విధంగా మనకి i3 అయితే వర్క్ అయింది. సో మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లాగినప్పుడు మనకి ఎక్కువ ఫ్యూల్ అయితే వేస్ట్ అయింది, ఈ i3 ఉండడం వల్ల మనకి ఫ్యూల్ అనేది చాలా వరకు సేవ్ అయింది అనమాట. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అడగన మొబైల్ హోల్డర్ పెట్టుకొని ఛార్జింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అనమాట, ఎక్కడ నేను ఇటువంటి ఇబ్బంది అయితే ఫీల్ అవ్వలేదు. అండ్ సీట్ కూడా చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడైతే వెనక్కి తిప్పుకొని షోరూమ్కి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో నేను మీకు దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. సో బండి అయితే న్యూట్రల్ లో ఉంది కాబట్టి మనకి సెల్ఫ్ అయితే అయ్యిద్ది. సో అది ఎగ్జాస్ట్ నోట్ అయితే. సో అది గైస్ చూసారు కదా టెస్ట్ రైడ్ అయితే. మీకు ఇప్పుడైతే డౌట్ ఉంటుంది ఈ బండిని తీసుకోవాలా వద్దా, నేనైతే ఏం సజెస్ట్ చేస్తా అని. సో మీకు గనక ఫీచర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, డీసెంట్ పవర్ కావాలి, అన్ని కేటగిరీస్ అయితే ఈ బండి ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో మెయిన్ ప్యాషన్ అనేది మీ అందరికి తెలుసు, హీరో మోటార్ కాప్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. ప్యాషన్ ఎక్స్టెక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఈ బండి వచ్చేసి మనకి 5 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. సో ఈ పాయింట్లన్నీ మీరు కన్సిడర్ చేసుకుని మీకు మంచి డిజైన్ కావాలి, మంచి టెక్నాలజికల్ ఫీచర్స్ అయితే కావాలి, మీకు మంచి డిజైన్ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి, ఇంజన్ పర్ఫార్మెన్స్ కావాలి, మైలేజ్ కావాలి, అన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ ఉండే బండి ఒకటి కావాలి అని అనుకునే పని అయితే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఈ బండిని టెస్ట్ రైడ్ అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మీ నియర్ బై ఉన్న హీరో షోరూమ్ కి వెళ్ళన్నా చూడొచ్చు అనమాట. టెస్ట్ రైడ్ లో మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, అండ్ బండిని కూడా మీరు ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఆ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చెక్అౌట్ చేయండి. సో అది ఈ వీడియోకి అయితే ఇంత. ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకున్న, ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.